పురంధేశ్వరి విమర్శలు మళ్లీ భూమరాంగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై నటజనులు ఫుల్గా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆమె పదే పదే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఇంతకీ విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్ గా నియమించడాన్ని పురంధేశ్వరి ఆక్షేపించారు ఎందుకంటే భూమన క్రిస్టియన్ నట అందుకనే టీటీడీ బోర్డు రాజకీయ పునరావాసంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటూ మొదలుపెట్టారు అసలు భూమన క్రిస్టియన్ అని ఆమెకు ఎవరు చెప్పారో తెలియడం లేదు ఇదే భూమన రెండు వేల ఆరులో మొదటిసారి చైర్మన్ అయినప్పుడు పురంధేశ్వరి కేంద్ర మంత్రి అప్పుడు ఇద్దరు కాంగ్రెస్ లోనే ఉన్నారు పైగా అప్పట్లో భూమన క్రిస్టియన్ అని ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు ఇక తాజాగా బోర్డు సభ్యుల నియామకంపై మళ్లీ రాజకీయ పునరావాసమని మళ్లీ గోల మొదలు పెట్టారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఎంసీఐ కేసులో ఇరుక్కున్న కేతన్ దేశాయ్ గురించి మాట్లాడారు ఈ ఇద్దరిని నియమించడంలో జగన్ తప్పు చేశారనడంలో సందేహం లేదు కానీ కేతన్ను సిఫార్సు చేసింది ఎవరు బీజేపీనే కదా తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ డాక్టర్ శంకర్ కు సభ్యత్వాలను ఇప్పించింది అమిత్ షా నిర్మలా సీతారామనే కదా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డికి ఎవరు సభ్యత్వం ఇప్పించారో చెప్పాలని నెటిజన్లు మండిపోతుడారు మహారాష్ట్ర కోటాలో మిలింద్ నర్వేకర్ ను సీఎం ఏక్నాథ్ షిండే అముల్ కాలే సౌరభావ్ గోరాకి బీజేపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిఫార్సు చేసిన విషయం తెలియదా అంటూ పురంధేశ్వరి దుమ్ములు పేస్తున్నారు గుజరాత్ కు చెందిన కేతన్ దేశాయి సభ్యత్వం కోసం బీజేపీ నేతలు పట్టుబట్టి ఇప్పించుకున్న విషయం పురంధేశ్వరికి తెలియదేమో అని ఎద్దేవా చేస్తున్నారు ఏపీలో వైసీపీకి మిత్రపక్షం కాకపోయినా ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా అసలు ఉనికి లేకపోయినా టీటీడీ ట్రస్ట్ బోర్డులో ఏకంగా తొమ్మిది మందికి బీజేపీ సభ్యత్వాలు ఇప్పించుకున్నది చాలక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని అంటారా అంటూ మండిపోతున్నారు మరి నెటిజన్ల ప్రశ్నలకు